ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సైనసైటిస్ అండి. ఈ సైనసైటిస్ అంటే జనరల్గా సైనస్ అంటే గాలి గదులు, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వాపు, జనరల్గా దీన్ని మనం సైనసైటిస్ అంటాం. ఈ సైనసైటిస్ ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? జనరల్గా టీనేజ్ పిల్లల్లో కానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో కానీ, యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్లో కానీ మనకు సైనసైటిస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే 30 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళకి ఈ సైనసైటిస్ అనేది మనం ఫ్రీక్వెంట్గా మన క్లినిక్స్లో చూస్తూ ఉంటామని. ఈ సైనసైటిస్ అంటే ఏమిటి, అసలు సైనస్ అంటే ఏమిటి? మన స్కల్ యొక్క వెయిట్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో వచ్చే చేంజెస్ని క్యావిటీస్ అంటే గాలి గదులు అంటారు. ఆ గాలి గదుల్లో మనం ఎందుకు వస్తాయి, జనరల్గా ఆ గాలి గదులు ఎందుకు ఉన్నాయి అంటే మన స్కల్ వెయిట్ రెడ్యూస్ చేయడానికి మనకి గాలి గదులు ఉన్నాయి. దాంట్లో ఆ లోపల ఉండే గాలి గదుల్లో, ఆ సైనస్లో, ఆ పొరల్లో, ఆ లోపల మ్యూకస్ మెంబ్రెయిన్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు మనకి ఈ సైనసైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తాయి, దేని వలన వస్తాయి, కారణం ఏంటి? సైనసైటిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్గా మనకి 3 క్లాసిఫికేషన్స్ అనేవి డెఫినెట్గా కనిపిస్తుంటాయి. 1 వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, 2 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, 3 ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, 4 ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నా, పేషెంట్ చాలా హైపర్ సెన్సిటివిటీగా ఉన్నా, జనరల్గా ఈ స్ట్రాంగ్ ఓడర్స్ లేదంటే బాగా ఏదైనా కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ ఎయిర్, వీటి వలన మనకి చలిగాలం అని కానీ, చల్లటి పదార్థాలు, చల్లటి ఆహార పానీయాలు తినటం వల్ల కానీ మనకి సైనసైటిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనం దీంట్లో కూడా మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. 1 అక్యూట్ అంటారు. అక్యూట్ అంటే 4 వారాలు అంటే 1 నెలలోపు వచ్చి తగ్గిపోయేదాన్ని స్వల్పకాలిక అంటారు. దీర్ఘకాలిక సైనసైటిస్ అంటాం అంటే ఇది కంటిన్యూస్గా పేషెంట్ బాధపడుతూనే ఉంటాడు. అంటే మన 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గినా మళ్ళీ మనకి ఈ సైనసైటిస్ యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో సబ్ అక్యూట్ అంటారు, అంటే ఈ స్పాన్లో మధ్యలో ఈ 1 మంత్, ఈ 3 మంత్స్ మధ్యలో వచ్చి ఫ్రీక్వెంట్గా వచ్చి తగ్గిపోయేదాన్ని, అంటే మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు, 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు ఈ సబ్ అక్యూట్ సింప్టమ్స్ అనేవి ఏమీ కనిపిస్తూ ఉండవు. జనరల్గా దీంట్లో ఏముంటాయి మనకి సిమ్టమ్స్, సైనసైటిస్ యొక్క లక్షణాలు ఏముంటాయి? బాగా థిక్ ఎల్లో డిశ్చార్జ్ అంటారు, అంటే బాగా ఆకుపచ్చ పసుపచ్చ రంగులాగా మనకి ఆ నీరులాగా జిగటలాగా రావటం ముక్కుల్లో నుంచి, దుర్వాసన రావటం ముక్కుల్లో నుంచి, లేదంటే నోట్లోంచి దుర్వాసన రావటం, బాగా తలనొప్పి, ఫేషియల్ కంజెషన్ అంటూ ఉంటారు, బాగా ముఖం యొక్క కండరాలు బాగా లాగేయటం, దాంతోపాటు హెడ్ఏక్, బాగా తలనొప్పి రావటం, అంటే వన్ సైడెడ్ కానీ బయోలాటరల్ హెడ్ఏక్ కానీ రావటం, జనరల్గా బాగా ముక్కులు మూసిపోవటం, రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక నోస్ మూసిపోవటం, అంటే దీంట్లో మనకి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి సైనసైటిస్కి ట్రీట్మెంట్ తీసుకోబట్టే చాలా ఉంటాయండి. అంటే డీవియేటెడ్ నెసల్ సెప్టమ్ అంటాం, అంటే ముక్కులో గోడ ఏదైతే సెప్టమ్ ఉందో ఆ సెప్టమ్ డీవియేషన్ రావటం, లేదంటే పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి సైనసైటిస్ని ఎక్కువ చేస్తూ అంటే అగ్రవేట్ అవుతూ ఉంటాయండి. మనం సైనసైటిస్ని ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, జనరల్గా ఈ కోల్డ్ ఫుడ్ కానీ, కోల్డ్ స్వీట్స్ కానీ, లేదంటే జనరల్గా రాత్రిపూట పెరుగు తినటం కానీ, రాత్రిపూట స్వీట్స్ తినడం కానీ, ఇవన్నీ మనం జనరల్గా సైనసైటిస్ ఉంటే డెఫినెట్గా ఆపేసుకోవాల్సింది ఉంటుందండి. ఎందుకంటే ఈ మన పెరుగు వలన కఫం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ కోల్డ్ డ్రింక్స్ వలన, ఈ హైపర్ సెన్సిటివిటీ, అలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళకి రాత్రిపూట ఈ సైనసైటిస్ డెఫినెట్గా నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ఏక్ రావటం, బాగా ఫ్రాంటల్ హెడ్ఏక్ రావటం, ఈ టెంపరల్ ఏరియాలో అంటే టెంపుల్స్లో పెయిన్ రావటం, ఇవన్నీ నొప్పి రావటం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయండి. జనరల్గా ఈ తగు జాగ్రత్తలు తీసుకుని మనం ఈ సైనసైటిస్ని ఇన్ షార్ట్ పీరియడ్లో మనం డెఫినెట్గా మనం మెడిసిన్స్ ఇచ్చి తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. దీంతో మనం పసుపు అంటే టర్మరిక్ రెగ్యులర్గా కొద్దిగా వాటర్లో, బాయిల్డ్ వాటర్లో తీసుకుని తాగటం, లేదంటే పాలల్లో కలుపుకుని తాగటం, జింజర్ కానీ, వెల్లుల్లి కానీ, అంటే అల్లం కానీ, వెల్లుల్లి కానీ తీసుకుంటే రెగ్యులర్గా, వీటి వల్ల మనకి ఇమ్యూన్ బూస్టర్స్ అంటే ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా 100% మన బాడీని మనమే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగుంటుందండి. దాంతోపాటు మనం ఎక్సర్సైజ్ చేసుకున్న బాడీ హీట్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి రావండి జనరల్.